ఒక్క సినిమా చేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటారు. 2021లో సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కానేలేదు. 2022 కోసం సెట్ చేసిన సర్కారు వారి పాటకు మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకి ఇబ్బందులు తప్పడం లేదు. 2020లో కరోనా టైంలో కూడా సరిలేరు నీకెవరు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ 2021లో మాత్రం అదే కరోనా వల్ల సినిమాను తీసుకురాలేకపోయారు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రం చేసే మహేష్ లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ నిరాశపరిచారు. ఇక ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్లో సూపర్ ఫాస్ట్గానే సాగింది. తర్వాత వరుసగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. మేజర్ షూట్ కంప్లీట్ అయినా ఇంకా 40% వరకు షూటింగ్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ షూట్ ఎలాగైనా సరే ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నారు మేకర్స్. దీనికోసం ఎన్ని ప్లాన్లు చేస్తున్నా చివరికి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. ముందు సర్కారు వారి పాట రిలీజ్ 2022 సంక్రాంతి కన్నారు. జనవరి 12 లాక్ చేశారు. కానీ ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ సంక్రాంతికి అని హింట్ రాగానే రిలీజ్ డేట్ని ఏప్రిల్ 1 పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా రిలీజ్ అవ్వడం కష్టంగానే ఉంది. వరుసగా షూటింగ్స్కి బ్రేక్ ఇవ్వడంతో ఇంకా టైం పట్టచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కారు వారి పాట ఏప్రిల్ నుంచి ఆగస్టుకి మారుతుందనే టాక్ గట్టిగా వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ జుబాలో పూర్తి చేసుకున్న ఈ టీం తర్వాత షెడ్యూల్ని హైదరాబాద్లోనే కంప్లీట్ చేస్తోంది. కరోనా వల్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గా మహేష్ కాలికి సర్జరీ జరిగింది. కోలుకున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో మహేష్కి కరోనా వచ్చింది. ఇవి చాలదా అన్నట్టు కరెక్ట్గా ఇదే టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు మరణించారు. దీంతో ఇప్పట్లో సూపర్ స్టార్ సెట్ ఎక్కే అవకాశమే లేదు. వీటన్నిటి మించి మహేష్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అది వచ్చే నెల లేదా ఆ తర్వాత అనేది చెప్పలేం. అందుకే రిలీజ్ డేట్పై ఆలోచిస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 1 రిలీజ్ కష్టమవుతుంది, అందుకే ఆగస్టుకి వెళ్ళిపోదామని మెజారిటీ టీం భావిస్తున్నట్టు టాక్. ఈ లెక్కన సర్కారు వారి పాట ఇది 3వ వాయిదా అవుతోంది. అయితే అఫీషియల్గా మాత్రం టీం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయడం లేదు. త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాని మహేష్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించి కథతో రూపొందింది సర్కారు వారి పాట సినిమా. ఈ సినిమాను మహేష్ డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.